Hi folks, andariki namaste. Ippudu manam integration, definite integrals lo konni important questions chuddam. Ante avi so and so college vallu important ani ichinaru. Em ichina manam solve chesam kabatti. So coming to the first solution. Em ichindu given integral sin square x by 1 plus cos 2x ani ichindu. ఈ ప్రాబ్లాన్ని మనం ఎప్పుడైనా కాంప్లికేట్ చేయొద్దు. కాంప్లికేట్ ఏంటి భయ్యా అంటే మనకున్న మెథడ్స్ని ఫాలో అవద్దు, జస్ట్ ఫార్ములాని రాసుకుందాం, ఎట్లెట్లా పోతుందో చూసుకుందాం. ఇక్కడ మనకి డినామినేటర్లో కాస్ టూ ఎక్స్ ఉంది కదా, కాస్ టూ ఎక్స్ ఫార్ములాలు రాయి, నీకు తెలిసినాయి అన్నీ రాయి. న్యూమరేటర్లో సైన్ స్క్వేర్ ఉంది కదా, సో కాస్ టూ ఎక్స్ది కాస్లో సైన్లో రాయి. కాస్లో వచ్చేసి 2 cos² x - 1, సైన్లో వచ్చేసి 1 - 2 sin² x. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, 1 + cos2x అన్నాడు కదా, అంటే -1 అక్కడ పోతుంది కదా. సో నేను ఈ ఫార్ములాని తీసుకుంటే 1 + cos2x = 2 cos² x అవునా, అంటే నేను 1 + cos2x ని 2 cos² రాయొచ్చు కదా. ఇది సిన్స్ అని రాసుకుందాం. ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2 cos² x dx. 1/2 బయట రాసుకో, సైన్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ ఏమవుతుంది, సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ అంటే టాన్ ఎక్స్, ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, సో టాన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అవుతుంది. సరేనా, టాన్ స్క్వేర్ది మనకేం ఫార్ములా ఉంది బై అంటే సీకెన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ టాన్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ ఉండి ఇట్లా నీకు ఏం కావాలి, టాన్ స్క్వేర్ ఎక్స్ కదా, ఇది ఇక్కడ పంపి, 1 అని ఇక్కడ పంపి, సీకెన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 ఈక్వల్స్ టు టాన్ స్క్వేర్ ఎక్స్. సో ఫార్ములా రాసుకుంటే ఏమవుతుంది, ఇప్పుడు ఏంది 1/2 × 2 పెట్టేసాలి. ఇంటిగ్రేషన్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏంది, d/dx ఆఫ్ టాన్ ఎక్స్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ కదా, సో ఇంటిగ్రేషన్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే టాన్ ఎక్స్, ఇంటిగ్రేషన్ 1 dx అంటే ఎక్స్, లాస్ట్కి ప్లస్ సి. గింతే ఆన్సర్గా అయిపోయింది. క్వశ్చన్ చూడంగానే ఇది మనము పుట్టు టాన్ ఎక్స్ బై 2 అని వస్తుంది, థాట్ అయితే వస్తుంది, కాకపోతే మనం బేసిక్ ఫార్ములా తీసుకుంటేనే సాల్వ్ అయిపోయింది కదా. సో ట్రై టు మినిమైజ్ ద ప్రాసెస్ అంతే. ఇది ఎట్లా మినిమైజ్ చేస్తారు బ్రో అంటే మీకు ఫార్ములాలు వచ్చి ఉంటే అయిపోతుంది, ప్రొసీజర్ తెలిస్తే అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.